Hi guys, welcome to Jazz Striker channel. So, ee roju India vs Sri Lanka third T20 the decider ayipoyindi. India rechipoyindi, simple ga cheppalante adar kotestundi anamata. 228 runs chesindi, loss of 5 wickets, and Sri Lanka 137 all out ayipoyaru anamata. Highlight of the match aithe Surya Kumar Yadav. తెలుసు కదా, సూర్య కుమార్ యాదవ్ అయితే మాత్రం ఒక్కసారి స్టార్ట్ చేస్తే అసలు ఎక్కడ ఆపడు. ఒక రేంజ్లో అనమాట పిచ్చ కొట్టుడు, అసలు ఆ కొట్టుడు చూస్తే కుక్కర్ కొట్టినాడు కొట్టాడు అంటారు కదా ఆ టైప్ అనమాట. అసలు బౌలర్స్ అయితే బాల్ ఎక్కడ వేయాలో అర్థం కాలేదు వాళ్ళకి, అసలు ఎక్కడ వేయాలరా బాబు వీడికి బాల్, ఎటేసినా కానీ కొడుతున్నాడు మొత్తం త్రూ అవుట్ ద గ్రౌండ్, ఇష్టం వచ్చినట్టు పడుకుంటున్నాడు, కూర్చుంటున్నాడు, నుంచుంటున్నాడు, ఎట్లా కొట్టేస్తున్నాడు వీడు షార్ట్స్ అనేసి వాళ్ళైతే పిచ్చోళ్ళు అయిపోయారన్నమాట. అసలు బాల్ ఎక్కడ వాళ్ళ ఫేస్ చూస్తే మాత్రం చాలా బాధ వేసింది. శ్రీలంకన్ బౌలర్స్ ఫేస్ చూస్తే అసలు వాళ్ళైతే డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్టు అయిపోయారన్నమాట. అసలు ఒక్కళ్ళ ఫేస్లో కూడా కొంచెం కూడా నవ్వు రాలేదు అసలు కంప్లీట్. అసలు సూర్య కుమార్ యాదవ్ వచ్చినప్పటి నుంచి కంప్లీట్గా 20 ఓవర్స్ లాస్ట్ బాల్ వరకు ఊచ కొట్టాడు అనమాట. ఒక రేంజ్లో పిచ్చ పిచ్చ కొట్టాడు, నార్మల్గా కొట్టలేదు అసలు. సిక్సర్స్ ఫోర్స్ చూస్తే దిమ్మ తిరిగిపోయింది శ్రీలంకకి. సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ అయితే మనకు క్లియర్గా తెలుసు ఎట్లా ఆడతాడు అనేది. సో సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ పక్కన పెడితే కనుక సూర్యకుమార్ యాదవ్ డెఫినెట్గా హైలైట్ ఆఫ్ దిస్ మ్యాచ్ కాదనట్లేదు. కానీ సూర్యకుమార్ యాదవ్ని అలా చూసి మనకు అలవాటు అయిపోయింది. ఇలాంటి ఇన్నింగ్స్, ఇలాంటి స్పెషల్ ఇన్నింగ్స్ రెగ్యులర్గా సూర్యకుమార్ యాదవ్ ఆడుతూనే ఉంటాడు. అప్పుడప్పుడు ఈసారి 100 కూడా చేశారు కాబట్టి కొంచెం స్పెషల్ అన్నమాట. దిస్ ఇస్ ద థర్డ్ 100. సో T20స్లో అయితే ఒక రేంజ్లో రాణిస్తున్నాడు సూర్యకుమార్ యాదవ్. సో ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ని కొంచెం పక్కన పెట్టేస్తే కనుక మన ఓపెనింగ్ టాప్ ఆర్డర్లో ఇషాన్ కిషన్ ఫస్ట్ రన్కి అవుట్ అయిపోయాడు, ఒక రన్ కొట్టి అవుట్ అయిపోయాడు. సో మంచి అవుట్ స్వింగ్ బాల్ అన్నమాట, కొంచెం దాన్ని ఆడాలా వద్దాను ఒక దీంతో జస్ట్ అవుట్ సైడ్ ఎడ్జ్కి అవుట్ అయిపోయాడు. శుభన్ గిల్ దగ్గర నాకు చాలా డిసప్పాయింట్ అయ్యాను. అంటే ముందర కూడా నేను చెప్పాను లాస్ట్ వీడియోలో శుభ్మన్ గిల్ T20 ప్లేయర్ అవ్వగలడా లేదా అనే ఒక పెద్ద డౌట్లు వస్తున్నాయి. ఎందుకంటే హీఈస్ నాట్ పర్ఫార్మింగ్ దట్ లెవెల్ ఆఫ్ యునో అటాకింగ్ ఇన్ ద ఓపెనింగ్. సో ఈరోజు కూడా అంతే, అటాకింగ్ లేదు, ఒక 1 ఓవర్ మెయిడిన్ చేశాడు మెయిన్గా, అది కూడా పవర్ ప్లేలో ఒక ఓవర్ మెయిడిన్ చేశాడు సింపుల్గా. అసలు రన్స్ తీయకుండా 6 బాల్స్ డాట్ బాల్స్. సో అక్కడ నాకు కన్ఫర్మ్ అయిపోయింది శుభ్మన్ గిల్ ఈజ్ నాట్ ఎ T20 ప్లేయర్. ఐపీఎల్లో 120 స్ట్రైక్ రేట్ ఉండొచ్చు, ఆ 120 స్ట్రైక్ రేట్ కూడా నథింగ్, పనికిరాదన్నమాట. గిల్ అయితే రన్ బాల్ ఆడుతున్నాడు, కానీ రాహుల్ త్రిపాఠి వచ్చాడు. ఇది రాహుల్ ఈ చేంజ్ మెయిన్ థింగ్, రాహుల్ త్రిపాఠి టీంలోకి రావడం ఈజ్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైస్ అనమాట. ఎందుకంటే రాహుల్ త్రిపాఠికి సంజు శాంసన్ ఉన్నసేపు ఆల్మోస్ట్ ఛాన్స్ వచ్చేది కాదు. సో సంజు శాంసన్ ఫస్ట్ మ్యాచ్ తర్వాత ఇంజూర్డ్ అయిపోయాడు, ఇంజూర్డ్ అయిపోయినందుకు రాహుల్ త్రిపాఠి వచ్చాడు. రాహుల్ త్రిపాఠి ఇంటెంట్ క్లియర్గా చూస్తే కనుక ఫ్రమ్ ద ఫస్ట్ బాల్ మీకు తెలిసిపోతుంది క్లియర్గా హీఈస్ గోయింగ్ ఫర్ అటాక్. సూపర్ గాడాడు, ఫ్రంట్ ఫుట్ వచ్చి స్వింగ్, బాల్ స్వింగ్ అవుతుంటే దాన్ని కట్ చేసి బౌలర్ సైడ్ స్ట్రైట్ ఆడము, స్ట్రైట్ లాఫ్ షాట్స్ ఆడము, అండ్ అటాకింగ్, మెయిన్గా ఏ బౌలర్నైనా కానీ అటాక్ చేయడము అన్నది క్లియర్గా ఇంటెన్షన్ చూపించాడు. 35 రన్స్ కొట్టాడు, అరౌండ్ 200 స్ట్రైక్ రేట్ అబోవ్ స్ట్రైక్ రేట్ తోటి ఆడాడు అన్నమాట. సో అతని వల్ల మెయిన్గా మనకు ఇండియాకి కావాల్సిన మూమెంటం దొరికింది. ఇండియాకి కావాల్సిన మెయిన్ మూమెంటం అతని వల్ల దొరికింది. పవర్ ప్లేలో మన వాళ్ళు మ్యాక్సిమం 30s 40s చేసేవాళ్ళు, ఈసారి మన పవర్ ప్లేలో 50s దాటి 52-53 సంథింగ్ ఎంతో చేసాము. సో పవర్ ప్లే ఎండ్ అయ్యే టైంకి 35 of 16 బాల్స్ రాహుల్ త్రిపాఠి అక్కడ అవుట్ అయిపోయాడు. ఒక బౌన్సర్ని కొంచెం దాన్ని గైడ్ చేయబోయి స్ట్రైట్ ఫీల్డర్కి క్యాచ్ ఇచ్చాడనమాట. చాలా డిసప్పాయింటాడు రాహుల్ త్రిపాఠి, అలానే మనం కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాం. కానీ డెఫినెట్లీ రాహుల్ త్రిపాఠి ఈజ్ ద అప్కమింగ్ ప్లేయర్ ఇన్ T20s ఫర్ ఇండియా, వాచ్అవుట్ ఫర్ రాహుల్ త్రిపాఠి. సో మిగతా ఇంకా చూస్తే కనుక మిగతా సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు మొత్తం దుమ్ము దుమారం లేపుకోవాడు మొత్తం మ్యాచ్ అంతా. పక్కన ప్లేయర్స్ వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. శుభ్మన్ గిల్ అయితే రన్ పర్ బాల్ చేస్తున్నాడు,
ఒక బాల్కి ఒక రన్ తీసి తర్వాత ఒక సిక్స్ ఒక ఫోర్ అప్పుడప్పుడు మధ్యలో కొట్టి ఒక 10 రన్స్ డిఫరెన్స్ చూపించాడు. సో శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్కి పెద్ద నేనంత మీ ఇంప్రెస్ కాలేదు, కానీ శుభ్మన్ గిల్ ఈజ్ నాట్ ఏ T20 ప్లేయర్ అని నాకు క్లియర్ అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది డెఫినెట్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా బౌలింగ్లో అయితే మనల్ని 228 కొట్టేసిన తర్వాత మనల్ని బౌలింగ్లో ఆగుతారా, ఒక రేంజ్లో అటాక్ చేయడం స్టార్ట్ చేశారు, కానీ ఫస్ట్ ఓవర్ బాగా చేశాడు మన హార్దిక్ పాండ్యా. సెకండ్ ఓవర్ అశ్వదీప్ సింగ్ కొంచెం లాస్ట్ మ్యాచ్లో నో బాల్స్ ప్రెషర్ వల్ల కొంచెం చూసుకొని వేసాడు కాబట్టి రన్స్ పడ్డాయి. తర్వాత నుంచి కొంచెం వాళ్ళు అటాకింగ్ స్టార్ట్ చేశారు, కానీ మన అక్షర్ పటేల్ వచ్చి ఫస్ట్ వికెట్ తీశాడు. వికెట్ తీసిన తర్వాత వికెట్ తీసి ఫస్ట్ వికెట్ పడినప్పటి నుంచి టక 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 వికెట్లు పడుతూనే ఉన్నాయి. సో దీని అడ్వాంటేజ్ తీసుకొని అర్షదీప్ని ఏం చేశారంటే పవర్ ప్లేయర్ ఇంకో సెకండ్ ఓవర్ వేయించాడు, అక్కడ కొంచెం బెటర్గా పర్ఫామ్ చేశాడు. తర్వాత పవర్ ప్లేయర్ తర్వాత మిడిల్ ఓవర్స్లో కూడా వేయించారు. సో అలా 3 వికెట్స్ తీసుకున్నాడు అర్షదీప్. సో కొంచెం ఫామ్లోకి వచ్చేసాడు అర్షదీప్ అనమాట. అర్షదీప్ బ్యాట్ బౌలర్ కాదు, కానీ ఈ నోప్స్తో రన్స్ ఇస్తే కనుక చాలా ఇరిటేటింగ్ ఉంటుంది అన్నమాట ఎవరికైనా కానీ. సో దానివల్ల నేను లాస్ట్ వీడియోస్లో కొంచెం ఎక్కువ కంప్లైంట్ చేశాను అర్షదీప్ మీద. అంటే డెఫినెట్లీ కంప్లైంట్ చేయాలి కదా, మరి నో బాల్స్ 5-6 నో బాల్స్ ఇస్తే ఒక మ్యాచ్లో దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ యాజ్ అ బౌలర్. ఇఫ్ యు ఆర్ బౌలింగ్ ఎ నో బాల్స్ దట్ ఈస్ ఎ క్రైమ్ ఫర్ ఎ బౌలర్. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయితే సూర్యకుమార్ యాదవ్కి ఇచ్చారు, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అయితే మాత్రం అక్షర్ పటేల్కి ఇచ్చారు. డెఫినెట్లీ అక్షర్ పటేల్ డిజర్వ్స్ అ లాట్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్కి, ఎందుకంటే 2 మ్యాచెస్లో అద్భుతంగా ఆడాడు, 50s అబౌ స్కోర్ కొట్టాడు. అండ్ ఈ మ్యాచ్లో కూడా ఆల్మోస్ట్ ఎండింగ్లో వచ్చి ఒక 20 or 30 ఆల్మోస్ట్ ఎంతో కొట్టాడు, నాట్ అవుట్ కింద ఉన్నాడు. సో సూపర్ అనమాట అక్షర్ పటేల్ అదిరిపోతున్నాడు ఈ మధ్య. జడేజాకి కాంపిటీషన్ వస్తున్నాడు అక్షర్ పటేల్. ఇప్పుడు జడేజా వస్తున్నాడు అంటే అక్షర్ పటేల్ని తీయాలా అని ఒక క్వశ్చన్ మార్క్తో బోర్డు చూస్తుంది అనమాట. సో అలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అక్షర్ పటేల్. సో డెఫినెట్లీ అక్షర్ పటేల్ ఈజ్ అ వెరీ వెరీ గుడ్ అసెట్. జడేజా వచ్చినప్పుడు అక్షర్ పటేల్ పొజిషన్ ఎట్లుంటుంది, ఇద్దరిని కలిపి ఆడిపిస్తారా, లేకపోతే కొన్ని మ్యాచెస్ అక్షర్ పటేల్ కొన్ని మ్యాచెస్ జడేజాతో ఆడిపిస్తారా ఏంటన్నా చూడాలి. సో మొత్తానికి అయితే సిరీస్ అయితే ఇండియా విన్ అయిపోయింది. మనం సిరీస్ హోమ్లో అయితే అసలు మనం సిరీస్ వదిలే సీనే లేదు, బయట కూడా మ్యాక్సిమం సిరీస్లు చాలా మటుకు మనమే గెలుస్తున్నాము, అప్పుడప్పుడు ఒకసారి ఓడిపోతున్నాం, కానీ హోమ్లో అయితే మనం సిరీస్ వదిలే ఛాన్సే లేదు. సో ఈసారి కూడా మనం సిరీస్ మనమే గెలిచాము. దో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్ ఇలాంటి పెద్ద పెద్ద ప్లేయర్స్ లేకపోయినా కానీ మన బ్యాకప్ ఎంత బాగుంది అంటే వీఆర్ విన్నింగ్ లైక్ దట్ అనమాట. సో అది గైస్ నాదైతే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ మ్యాచ్ అండ్ అబౌట్ దిస్ సిరీస్. వీ వాన్ ద సిరీస్, ఒక మ్యాచ్ ఓడిపోయాము, అది మనకు ఒక వేకప్ కాల్ కింద అనుకోవాలి. నెక్స్ట్ వన్ డే సిరీస్ వస్తున్నాయి. సో వన్ డే సిరీస్ గురించి కూడా డైలీ ఒక వీడియో పెడతాను, నా ఒపీనియన్స్ థాట్స్ గురించి చెప్తుంటాను. మీ ఒపీనియన్స్ థాట్స్ కూడా డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు టేక్ కేర్, బాయ్ గైస్.